వచ్చేస్తున్నాయి కదా, ఇంకా సరిగ్గా నిదానంగా బిల్డింగ్ కట్టుకుంటే ఏముందిలే అన్నటువంటి కోణంలో ప్లాన్ చేసుకున్నదే ఎదురు దెబ్బతీసింది. అది ఏదైనా ముందు ముందు పిల్లర్ వేసి ఆ పైన బిల్డింగ్ కడతారు, ముందు బిల్డింగ్ కట్టి పిల్లర్ వేయరు కదా. ఇప్పుడు జరిగింది అది, ముందు చేయాల్సింది వెనకబడింది, వెనక చేయాల్సింది ముందు జరిగింది, దాని పర్యవసానం కొట్టుకుపోయి. కానీ మొదటి నుంచి కూడా ఎప్పటికప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రమే పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంది, కేంద్రం పర్యవేక్షిస్తుంది కూడా. ఓకే, టీడీపీ తప్పు చేసిందని ఈయన అంటున్నారు. ఈ ఐదేళ్లలో ఈయన రాగానే ఇదే పోలవరం ప్రాజెక్టుకి రివర్స్ టెండరింగ్ పేరుతో టెండర్లు కూడా మార్చారు, మెగాకి కట్టబెట్టారు, 8,000 కోట్లు కూడా వెనక్కి వచ్చిందని ఏదో చెప్పుకున్నారు. ఒక క్రెడిట్ మీ వచ్చింది సాధించేవాళ్ళని. అటువంటిప్పుడు ఈ 4 ఏళ్లలో చాలా ముహూర్తాలు పెట్టారు, 2 మంత్రులు మారారు, వాళ్ళు చెప్పారు ముహూర్తం ఓపెనింగ్ చేసేస్తున్నారు రేపు అదిగో ఇదిగా అన్నారు. ఇప్పుడు వచ్చి ఈ స్పిల్వే నిర్మాణం సరిగ్గా లేదు, డయాఫ్రమ్ వాల్ కట్టకుండా స్పిల్వే కట్టేశారు, కాఫర్ డ్యామ్ సరిగ్గా లేదు, ఇప్పుడు నీళ్ళు వదిలితే మునిగిపోతాయి. మరి ఇప్పుడు చెప్తున్నారు ఈ 4 ఏళ్లలో ముందే చూసి ఎందుకు దాన్ని అంటే కేంద్రంతో మాట్లాడి మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడం, ఇవన్నీ ఎందుకు వేగంగా చేయలేదు, ఎందుకు అన్ని ముహూర్తాలు పెట్టారు ఇదే ప్రభుత్వం? ఈ ప్రభుత్వం నాకు తెలిసి ఒకే ఒక ముహూర్తం పెట్టింది, అనిల్ యాదవ్ వచ్చి తర్వాత 2022 అని ముహూర్తం ఒకటే పెట్టింది. అనిల్ కుమార్ ఉన్నప్పుడు 2 ముహూర్తాలు పెట్టినట్టు ఒకటే అతను చెప్పింది, చివరిలో 2022 అవుద్ది అన్నాడు, అతనే వెళ్ళిపోయాడు. కానీ అవలేదు, అంబటి రాంబాబు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడో పూర్తి కాదని చెప్పలేము. ఎందుకంటే అనిల్ యాదవ్ ఉన్నప్పుడే తను స్టార్టింగ్ అప్పుడే విషయాన్ని క్లియర్ అనుకున్నారు, కానీ ఆ తర్వాతే కదా వరదలు.